శ్రీ గురుభ్యో నమః. ముందుగా మోర్ మనీ తంత్ర ఎఫర్మేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి భోగభాగ్య సకల అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ విశ్వాన్ని అంటే భగవంతుణ్ణి కోరుతున్నాను. యద్భావం తద్భవతి. మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ధనికులు అవడానికి ముందుగా ఈ విషయాలన్నీ మీ మనసులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒక జీవిని నడిపించడానికి ఆ శరీరం లోపల అపరిమితమైన శక్తి ఉంటుంది. దానిని జీవాత్మ అంటారు. ఈ జీవాత్మ కాంతిపుంజం రూపంలో ఉంటుంది. జీవాత్మ వంటి శక్తి విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. దానినే పరమాత్మ అంటారు. ఈ పరమాత్మ కూడా కాంతిపుంజం రూపంలోనే ఉంటుంది. ఒక కాంతిపుంజం ఇంకొక కాంతిపుంజంతో కలుస్తుంది. అంటే జీవాత్మ పరమాత్మతో కలవడం అన్నమాట. ఈ విషయాల నుండి మీరు ధనవంతులు ఎలా అవుతారో తెలుసుకుందాం. మొదట ఈ విశ్వంతో మీరు కనెక్ట్ అవుతున్నారా అని మిమ్మల్ని అడిగితే మీ జవాబు ఏంటి? ఈ ప్రశ్నకు జవాబు ఏం ఆలోచిస్తున్నారు? మీరు కనెక్ట్ అయి ఉన్నామా లేదా అనే కదా. కానీ అసలు విషయం ఏంటంటే నేను వేసిన ప్రశ్నే తప్పు. ఆ ప్రశ్నకు జవాబు వెతుకుతున్నారు మీరు. చూసారా, అదే సరైన ఆలోచన కాదు. మీరు విశ్వానికి కనెక్ట్ అయి ఉండటం ఏంటి? విశ్వానికే మీరు కనెక్ట్ అయి ఉన్నారు. ఆ విశ్వంలోనే మీరున్నారు. ఆ విశ్వంలోని ఒక భాగం మీరు, ఒక అణువు మీరు. ఈ విశ్వంలో ఉన్న సర్వ జీవజాతుల్లో మీరు ఉన్నారు. అంటే మిమ్మల్ని సృష్టించిన ఈ విశ్వం అంటే మనం అనుకునే భగవంతుడు లేదా సమ్ పవర్. మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మిమ్మల్ని నడిపించే ధర్మం ఆ విశ్వశక్తికి ఉంది. మిమ్మల్ని సృష్టించి మీ చుట్టూ ఎనలేని సంపదలను ఉంచి ఆనందంగా అద్భుతంగా జీవించడానికి కావలసిన వసతులు కల్పించిన విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన చుట్టూ ఉన్న సంపద సాధించాలి అంటే మనం చేయవలసిందల్లా అక్కడికి చేరే మార్గం కనుక్కోవడం. అది ఎలా అంటే, ఒక పిల్లవాడికి కావలసినవన్నీ తండ్రి దగ్గర నుంచి ఎలా అడిగి తీసుకుంటాడో ఈ భూమి మీద ఉన్న మనమందరం కూడా మన తండ్రి అయినటువంటి విశ్వాన్ని అడిగి తీసుకోవాలి. ధనవంతులుగా మారుతున్న మీరు మీ ఆలోచనలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. సరైన ఆలోచనలు చేయండి. మనం డబ్బు సంపాదించాలి అని మన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మనకి మొదటిగా అడ్డు వచ్చేది మొట్టమొదటిగా మన మెదడు. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా మన మెదడులో కొన్ని లక్షల పదాలు, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ దృక్పథాలు, సరికాని నిర్ణయాలు, అనవసరమైన నమ్మకాలు, ఆలోచనలు ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి. వీటిని పూర్తిగా మనం తొలగించే ప్రయత్నం చేయాలి.